అనమాట. అది మీకులాగానే ఉన్నదా లేదా? ఎస్ ఆర్ నో? ఈ రోజు మా లైఫ్లు అందరినీ చేంజ్ అయినాయా లేదా? అప్పుడు కార్ లేదు, ఇల్లు లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, ఒక టూ వీలర్ మాత్రమే ఉంది. అక్కడ మా ముగ్గురిది ఏంటి అని అంటే ఆ ఫోటో, ఈ ఫోటో కోసమే అనమాట ఇక్కడ నేను ఈ స్టేజ్ మీదకి వచ్చింది ఈరోజు. నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈ ఫోటో చూస్తే మీకు అర్థమవుతుందా, మేము కూడా నెక్స్ట్ ఒక 3 ఇయర్స్ తర్వాత మా లైఫ్ కూడా వండర్ఫుల్ లైఫ్ ఉండబోతుంది అని. ఎస్ ఆర్ నో? ఉంటారా ఉండరా? ఒక విఎంసీఎం 17 లక్షల ఇన్కమ్, ఒక డియూసీడీ 5 లక్షల ఇన్కమ్, ఒక డీసీడీ 2.5 లక్షల ఇన్కమ్. నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ ఎవరు? మీరేనా? రెడీగా ఉన్నారా? ఏమో సౌండ్ చాలా తక్కువ వస్తుంది. ఉన్నారా లేదా? కంపల్సరీ అండి. ఈరోజు ఒకప్పుడు ఆర్డినరీ పర్సన్, ఈరోజు వచ్చేసరికి ఎక్స్ట్రాఆర్డినరీ పర్సన్స్. ఎస్ ఆర్ నో? ఖచ్చితంగా మిమ్మల్ని మీరు నమ్మితే మీది కూడా అలాగే ఉంటుంది అనమాట. చూడండి, హోమ్ మేకర్ టు బిజినెస్ ఎంటర్ప్రీనియర్ ఎలా ఉందండి? ఎలా ఉంది? దీనికి నేను ఒక్కటే మాట చెప్తున్న ఏంటి అని అంటే, ఈరోజు ఎవరైతే సాధారణమైన వ్యక్తులు ఉన్నారో తర్వాత ఒక శక్తిలాగా మారుతారు, అవునా కాదా? ఈరోజు ఈ సక్సెస్ నాకు రావడానికి ఒకటే మాట, నేను ఎక్కువ నాకు మనకు టైం లేదనమాట. కాబట్టి నేను చెప్పేది ఏంటి అని అంటే, దీనికి రావాలి అని అంటే, ఇక్కడ దాకా రావాలి అని అంటే చాలా చాలా ఎదుర్కోవాల్సి ఉంటుంది. పక్కింటోళ్ళు ఒక మాట, పై ఇంటోళ్ళు ఒక మాట, ఇంట్లో ఒక మాట, పిల్లలకు ప్రాబ్లము, ఫంక్షన్లు ఉంటాయి. మన మన డ్రీమ్కి ఎన్ని అడ్డంకులు ఉండాలనో అన్ని అడ్డంకులు వస్తాయి. ఒకరికి సినిమా పిచ్చి ఉంటుంది, ఒక టీవీ పిచ్చి ఉంటుంది, తర్వాత ఏంటంటే నాకు పిల్లలు ఈ మీటింగ్కి రమ్మనంటే రావాలి అని అంటే 100 రకాలుగా అడ్డుపడే వాళ్ళు ఉంటారు. కానీ ఆ అడ్డుగోడల్ని ఎవరైతే దాటుకొని వస్తారో ఇక్కడ ఒక ఎంటర్ప్రీనియర్గా నిల్చుంటారు. ఒకటి, ఇక్కడ మిమ్మల్ని మీరు బిలీవ్ చేసి, అప్లైని బిలీవ్ చేసి, ఈ 3 రోజుల సెషన్ కంప్లీట్ నాలెడ్జ్, మనం పుట్టినప్పటి నుంచి మనకు నిన్నటి నుంచి మొన్న నుంచి జరిగే సెషన్లో అన్ని తెలియదా అని అంటే అన్ని తెలుసు, కానీ ఎంతమంది ఫాలో అవుతున్నారు? కోర్ చేయాలని మనకు తెలీదా? తెలుసు, మరి ఎందుకు ఫాలో అవ్వట్లేదు? అంటే ప్రతి ఒక్క పాయింట్ అన్ని తెలుసు కానీ ఫాలో అవ్వట్లేదు. కానీ ఇక్కడ నుంచి ఏంటంటే ఈ 3 రోజుల సెషన్లో ఏదైతే నేర్చుకున్నామో ప్రతి ఒక్కటి నాకు కూడా సేమ్ ప్రాబ్లమ్స్, మీకు ఏవైతే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, దీనికి లేడీసా జెంట్సా అనేది అవసరం లేదు, ఎవరైనా సాధించగలుగుతారు, ఏదైనా మాట్లాడగలుగుతారు, ఏదైనా సాధించగలుగుతారు. ఎందుకనంటే ఈరోజు ఇంత సక్సెస్ తీసుకుంటున్న నేను, ఒకప్పుడు 4 సంవత్సరాల ముందు నీ వల్ల కాదు నువ్వేం చెయ్యలేవన్న పర్సన్స్, ఈరోజు ఏంటి అని అంటే నేను కూడా నీతో పాటు రావడానికి సిద్ధంగా ఉన్నా, నీలాగా నాకు కూడా సక్సెస్ కావాలనే స్టేజ్కి వచ్చిన. బాగుంటుందా? బాగుంటుందా? ఒక చిన్న నా లైఫ్లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటి అని అంటే అది చెప్పి నేను క్లోజ్ చేస్తాను. మా ఫ్రెండ్ అనమాట, చిన్నప్పటి ఫ్రెండ్, క్లాస్మేటు, ఇద్దరం ఏంటి అని అంటే ఒకటే క్లాసు, ఒకటే స్కూలు, ఇద్దరము ఒకటే ఊరు కాబట్టి సేమ్ ఇక్కడనే హైదరాబాద్లో ఉంటుంది అనమాట. ఆమె దగ్గరికి నేను బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మాట చెప్పింది అనమాట, ఇలాంటి సబ్బుల పేస్ల బిజినెస్ మా ఇంట్లో ఒప్పుకోరు అని చెప్పి. సరే ఒప్పుకోకపోతామే వదిలేసేయని చెప్పిన. అక్కడ నుంచి అదే దారిలో నుంచి ప్లాన్స్కి వెళ్తుండే, ఆ ప్లాన్స్ నుంచి వస్తుంటే ఏంటి అని అంటే నన్ను చాలా చీఫ్గా చూస్తుండే, బండి పైన ఎప్పుడు పోతుంటుంది హెల్మెట్ పెట్టుకొని అని చెప్పేసి చాలా చీఫ్. ఇంటికి పోయినా కానీ అసలు రెస్పెక్ట్ లేకుండా ఉంటుండే, కానీ బాగా బాధ అనిపిస్తుందా అనిపేదా? ఎస్ ఆర్ నో? అనిపిస్తుందా అనిపేదా? ఖచ్చితంగా అనిపిస్తుంది కదా, నాకు కూడా అనిపించింది. కానీ నేనేం చేసినానంటే నేను ఏం అనలేదు. ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత లాస్ట్ ఇయర్ సొంత ఇల్లు అనమాట, అదే కొంచెం ఈగో అన్నట్టు, ఆ సొంత ఇల్లు ఉంది కదా అది చూసుకునే ఉంటుండే. నేనేం చేసినానంటే ఒక 2 ఇయర్స్ తర్వాత వెళ్ళినమాట. అంతకు ముందుకి ఇప్పటికి ఏంది అని అంటే, లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ సొంతంగా కార్ తీసుకొని వెళ్ళిన, తను ఏం చేయాలంటే ఐస్ క్రీమ్ పార్లర్ పెట్టుకుంది అన్నట్టు. ఐస్ క్రీమ్ పార్లర్ పెట్టుకుంది, ఆ పార్లర్ ముందు నేను బండి కార్ ఆపి హారన్ టకటక హారన్ కొట్టిన. ఏం చేసిన? హారం కొట్టిన. అక్కడ నుంచి ఏం చేసింది అని అంటే, అక్కడ నుంచి ఏం చేసింది అని అంటే ఏమో కావాలన్నట్టుంది ఎవరికో మేడం అని చెప్పేసి
నా కార్ దగ్గరకు వచ్చింది, గ్లాస్ కిందికి దించిన, ఎట్లుంటది? కాబట్టి అక్కడ ఆ రోజు నేను చూపించింది ఏంటి అని అంటే క్లియర్ అనమాట, ఆమెకు అర్థమైంది నువ్వా సంధ్య ఇంత ఎదిగిపోయినవా అని చెప్పేసి. ఒకప్పుడు నీ వల్ల కాదు అని చీఫ్ గా చూసిన పర్సన్ ఈ రోజు ఏంటి అని అంటే నీతో పాటు నేను కూడా నడుస్తానే స్టేజ్ కి వచ్చింది అనమాట. సక్సెస్ ఇస్ ద స్వీటెస్ట్ రివెంజ్. వాళ్ళకి చెంప దెబ్బ కొట్టాల్సిన అవసరం లేదు, మీరు సక్సెస్ అయి చూపించండి. ఎస్ ఆర్ నో, ఆల్ ది బెస్ట్ అండి అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ వెల్ బ్యాక్ టు ది హోస్ట్.